ఇజ్రాయెల్లో నెలకొంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన ఫోర్త్ అప్డేట్ ఇది బై పార్థసారథి పొట్లూరి గారు. ఇజ్రాయెల్ తాను ఎంత శక్తివంతమైందో ప్రపంచానికి చాటి చెప్పింది. యాక్చువల్గా ప్రీవియస్ కథనాలను చూసుకుంటే ఇజ్రాయెల్కి ప్రమాదం పొంచి ఉంది అనే శీర్షికన చెప్పడం జరిగింది. ఇప్పుడు కంబ్యాక్ అయింది అనే దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే దయచేసి ఛానల్ని విజిట్ చేసి చూడండి, మీకు కనిపిస్తాయి. ఇక ఇరాన్ ఈ హుతీల డ్రోన్ దాడి తర్వాత కొంచెం సమయం తీసుకొని ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది యెమెన్ మీద. యెమెన్లోని సముద్ర తీరంలో ఉన్న పోర్టు నగరం అల్ హుదయ్యా దీన్ని నేలమట్టం చేసింది. ఆపరేషన్ యద్ అరుక ఇజ్రాయెల్ పెట్టిన పేరు దీనికి. యద్ అరుక అంటే లాంగ్ ఆర్మ్ అని. ఆపరేషన్ యద్ అరుక 1900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఐఏ ఫైటర్ జెట్లు యెమెన్ మీద దాడి చేసి సురక్షితంగా వెనక్కి వెళ్ళాయి. ఇక ఈ విధ్వంసం ఎలా ఉంది అనే విషయానికి వస్తే, హుతీ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న అల్ హోదీదేహ్ రేవు పట్టణంను నామరూపాలు లేకుండా చేసింది ఇజ్రాయెల్. అల్ హోదీదేహ్ పోర్టు అనేది హుతీ ఉగ్ర గ్రూపుకు గుండె లాంటిది. సో ఏవేవి ఇక్కడ ధ్వంసమయ్యాయి అనే విషయానికి వస్తే, పోర్టులో ఉన్న క్రూడాయిల్ డిపోలు, పోర్టులో ఉన్నటువంటి ముడి చమురు శుద్ధి చేసే రిఫైనరీ, శుద్ధి చేసిన పెట్రోల్ డీజిల్ ఇతర బై ప్రొడక్ట్స్ నిల్వలు, ఇరాన్ సరఫరా చేసిన ఆయుధ నిల్వలు అలాగే వాటికి సంబంధించిన డిపోలు, ఇరాన్ సరఫరా చేసిన రసాయన ఆయుధ నిల్వలు, ఆహార నిల్వలు, మందులు ఉంచిన కోల్డ్ స్టోరేజు, ఇరాన్ సరఫరా చేసిన స్పీడ్ బోట్లు, అల్ సలీఫ్ మరియు రస్ ఖతీబ్ అనే రెండు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్స్, పోర్టుకి ఆనుకొని ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, ఇవి ముఖ్యంగా ఈ విధ్వంసమైన వాటిల్లో ఉన్నాయన్నమాట. వెస్ట్రన్ డిఫెన్స్ నిపుణులు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇది కాంప్లెక్స్ అటాక్ అంటున్నారు. కాంప్లెక్స్ అటాక్ అంటే చాలా రకాల ఆయుధాలను ఒకేసారి ప్రయోగించి విధ్వంసం సృష్టించడం అన్నమాట. కొన్ని బాంబులను మొదట ప్రయోగించి అవి పేలుతున్న సమయంలో మరో రకం బాంబులను ప్రయోగిస్తారు. అంటే మొదటి బాంబు పేలుళ్లతో కలిసి రెండో రౌండ్లో ప్రయోగించే బాంబులు మొదటి దానితో కలిసిపోయి ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ తీవ్రతతో విధ్వంసం సృష్టిస్తాయి. ఒకే ఆపరేషన్తో మొత్తం పోర్టును నాశనం చేయడం కష్టం, కానీ ఇజ్రాయెల్ ఆ మిషన్ ఇంపాసిబుల్ని పాజిబుల్ చేసింది. సో గతంలో మనం చెప్పుకున్నాం అమెరికా బ్రిటన్లు కలిసి దాడులు చేసినా ఉపయోగం లేకపోయింది అని. కానీ ఇజ్రాయెల్ ఒకే ఒక్క యద్ అరుక ఆపరేషన్లో ఎర్ర సముద్రంలో గత 6 నెలలుగా కొనసాగుతున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఒకే ఒక ఇజ్రాయెల్ పౌరుడిని చంపినందుకు హుతీల వెన్ను విరిచేసింది ఇజ్రాయెల్. ఇక ఇప్పట్లో హుతీలు కోలుకోలేరు. హుతీలకు ఆదాయం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసి అమ్మడం మీద వస్తుంది. అఫ్కోర్స్ ఆయిల్ ఉత్పత్తి చేసే రిగ్గులు యెమెన్ ప్రభుత్వానివి, కానీ తిరుగుబాటు చేసి ప్రభుత్వం నుంచి బలవంతంగా లాక్కున్నారు హుతీలు. ఇంధన రిఫైనరీలు మళ్లీ నిర్మించడం వీలు కాదు. ఆయుధాలు, స్పీడ్ బోట్లు, ఆహార నిల్వలు, మందులు ఇవేవీ లేవు. ఇప్పుడు పవర్ ప్లాంట్లని కొత్తగా నిర్మించుకోవాలి. అంటే చైనా సహాయం చేయాలి, కానీ సౌదీతో సంబంధాలు చెడగొట్టుకోదు చైనా. ఇరాన్ నుంచి సరఫరా చేయడం కుదరదు, ఎందుకంటే సదరు రవాణా నౌక ఎర్ర సముద్రంలోకి రాగానే మాయమవుతుందన్నమాట. సో ఎక్కువ సంతోషించేది ఇక్కడ ఎవరు అంటే సౌదీ అరేబియా అండ్ యుఏఈ. అందుకే సౌదీ రాజు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి F-35లను తమ గగనతలాన్ని వాడుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఇక్కడ ఇజ్రాయెల్ను రెచ్చగొట్టకూడదు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ ప్రతిస్పందించడం ఆలస్యం అవుతున్నది అంటే దాని అర్థం చేతకాకపోవడం కాదు, సమూలముగా శాశ్వతముగా నాశనం చేయడానికి కావలసిన వ్యూహం రచిస్తున్నది అని అర్థం. ఇక రానున్న వీడియోలో ఇరాన్లో హమాస్ లీడర్ హత్య, యెమెన్ దాడి కోసం ఇజ్రాయెల్ వాడిన ఆయుధాలు ఇవన్నీ కూడా వివరంగా తెలియజేస్తామంటున్నారు అనలిస్ట్ పార్థసారథి గారు. అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.